हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కుకీస్ ఈ రోజు మీకు చేయబోయేటటువంటి టేస్టీ అయినటువంటి ఈజీ రెసిపీ అండి బంగాళాదుంపతో కూర్మా కూర అనేటటువంటి ఎలా చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి మనం ఒకసారి చూసుకుందాం తరిగిపెట్టినటువంటి బంగాళాదుంప ముక్కలు అలాగే నూనె పచ్చెనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొత్తిమీర పసుపు కరివేపాకు నిమ్మకాయ చెక్క ముందుగా మనం ఈ యొక్క బంగాళదుంప ముక్కలను మనం ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం బంగాళదుంపలను మనం ఉడికించి మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో తగినంత నూనె అనేది మనం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చెనగపప్పు అలాగే మినపప్పు కూడా మనం వేసుకోవాలి వేసుకున్న వాటిని ఒకసారి మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకోవాలి అలాగే ఆవాలు అలాగే జీలకర్ర కూడా మనం వేసుకొని కలుపుతూ మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉడికించి పెట్టినాం కదా బంగాళదుంపలు వాటిని మనం వేసుకొని కలుపుకోవాలి అలాగే రుచి చూసేటప్పుడు ఉప్పు కూడా మనం వేసుకోవాలి వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా మనం వేసుకొని ఒకసారి మనం కలుపుకొని కలుపుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకి బంగాళదుంప అనేటటువంటిది వేగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మనం చల్లారించుకుని మనం ఇందులో నిమ్మకాయ అనేది పిండుకుంటే మనకి కర్రీ అనేటటువంటిది మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు చల్లారాక ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నిమ్మరసం అనేది మనం వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన కర్రీ అనేటటువంటిది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసుకుందాం చూసారా ఎంతో టేస్టీ టేస్టీ అనేటువంటి వేడి వేడి బంగాళదుంప కూర్మా కూర అనేటటువంటిది రెడీ ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్